Snooze Bow. హాయ్, నేను మీ పాయింట్ పెద్దయ్య. నేను మీ లాజిక్ రాజు. బిగ్ బాస్ సీజన్ 5 అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసాం. ఈసారి బిగ్ బాస్ అప్డేట్స్ మన ఛానల్లో మామూలుగా ఉండవు మరి. గత 4 సీజన్లకు మించి కుమ్ముడే కుమ్ముడు. రివ్యూలు, అనాలిసిస్లు, అప్డేట్లు, లీక్లు, స్పెషల్ రోస్టింగ్లు, అందులో నేను స్పెషలిస్ట్ కదా. ప్రేక్షకుల ఓట్లు, ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, ఎలిమినేషన్లు, రీఎంట్రీలు అన్నీ కలిపి పంచపక్ష ప్రమాణాల్లా మీకు అందించేస్తుంటాం. మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం ఒక్కటే. ఆ వెంటనే కనిపించే బెల్ బటన్ కూడా నొక్కి ఆల్ అనే ఆప్షన్ టచ్ చేయండి. అప్పుడే మన ఛానల్లో ఏ వీడియో వేసినా వెంటనే మీకు తెలిసిపోతుంది. జై సన్నన్న, జై జై సన్నన్న. షన్ను తోపు దమ్ముంటే ఆపు. మావుడే బిగ్ బాస్ విజేత, సీజన్ 5 కప్ మావుడిదే. రాసి పెట్టుకుండే. బొంగేం కాదు, రేవన్న తోపు దమ్ముంటే ఆపు. జై రేవన్న, జై జై రేవన్న. సీజన్ 5 కప్ మావుడిదే. చూస్తుండు, ఎగరేసుకుపోతాం. కప్ మాదే. జై రేవన్న, జై జై రేవన్న. నువ్వు ఆగద్దు, అసలు చూసుకుపా, కప్ మందే. వీళ్ళ అభిమానం చూశారు కదా, ఆలు లేదు సూలు లేదు. అప్పుడే కొడుకు పేరు రామ్ గోపాల్ వర్మ అంట. అదేంటి పెద్దయ్య, కొడుకు పేరు సోమలింగం కదా. ఏహే ఊరుకోరా, ఇంకేనాలా పాత పేరు చెబుతాంరా. కొత్తగా ట్రెండింగ్లో ఉన్న పేరు ఏదైనా చెప్పామనుకో, ఇప్పుడు జనరేషన్కి సింక్ అయ్యే సామెత అయిపోద్ది. బిగ్ బాస్ సీజన్ 5 సన్ముఖ జస్వంత లేదంటే యాంకర్ రావా, వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు? ఇప్పుడు ఇదే ట్రెండింగ్ టాపిక్. ఎందుకంటే ఒకరు యూట్యూబ్ సూపర్ స్టారు, మరొకరు బుల్లితేర మెగా యాంకరు. ఇంకేముంది, వీళ్ళిద్దరిలోనే ఎవరో ఒకరు గెలవడం ఖాయం అంటూ అప్పుడే ఈ ఫ్యాన్ బేస్ల యుద్ధం మొదలైపోయింది. నిజమే, ఇద్దరికి మంచి ఫాలోయింగ్ ఉంది. బిగ్ బాస్ గత సీజన్లో దుమ్ము దులిపేసిన కొంతమంది కంటెస్టెంట్ల ఫ్యాన్ బేస్లు కూడా వీళ్ళిద్దరికీ సపోర్ట్గా ఉన్నాయి. అందుకే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే. వాస్తవంగా అయితే బయట జరిగే జనరల్ ఎలక్షన్లో ఇలా ఫాలోయింగ్లు బేసులతో గెలిచేయొచ్చేమో, కానీ ఇది బిగ్ బాస్. ఎంత గట్టి బేస్ వేసి బేస్మెంట్ సిద్ధం చేసుకున్నా ఇక్కడ పని జరగడం అంత తేలికైతే కాదు, చాలా చాలా కష్టం. ఏంటి నమ్మకం లేదా? అయితే ఒక్కసారి అలా అలా గత సీజన్లో సూపర్ స్టార్లు మెగాస్టార్లు జర్నీ ఏంటో ఒక లుక్ వేస్తే నా ముఖం దాని అంతటా అదే వచ్చేస్తుందిలే మీకే. సీజన్ 1 పెద్దగా ఎవరికి అంచనాలు లేవు కాబట్టి సీజన్ 2 నుంచి మాట్లాడుకుంటే గీతా మాధురితో మొదలు పెడితే తన్ని, సామ్రాట్, తేజస్విని, బాబు గోగినేని, యాంకర్ శ్యామ్లా, దీప్తి, సునైనా ఇలాంటి వాళ్ళంతా మంచి ఫ్యాన్ బేస్ ఉండి హౌస్లోనికి వచ్చారు. కానీ ఏ ఫ్యాన్ బేస్ లేని, ఎలాంటి అంచనాలు లేని కౌశల్ లోపలికి వెళ్ళాక మెగాస్టార్ అయిపోయాడు. ఫ్యాన్ బేస్ లేం కర్మ, ఏకంగా ఊరూర ఆర్మీలే అతని కోసం పుట్టుకొచ్చేసాయి. అది బిగ్ బాస్ తడాక. సీజన్ 3 గురించి మాట్లాడుకుంటే వరుణ్ సందేశ్, శ్రీముఖి, బాబా భాస్కర్, వితిక, అలీరేజ, రవికృష్ణ, హిమజ, ఇంకా శిల్పా చక్రవర్తి, ఇలా వారి వారి రంగాల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉండి మంచి ఫాలోయింగ్ ఉన్న వాళ్ళంతా అవసరంకి వచ్చారు. కానీ ఎలాంటి అంచనాలు లేని రాహుల్ సిప్లిగంజ్ జెండా ఎగరేశాడు. ఇక సీజన్ 4లోనే అంతే. కాకపోతే ఇక్కడ అభిజిత్ కూడా కాస్త ఫేమ్తోనే లోపలికి అడుగుపెట్టాడు. కానీ అతనికంటే ఫేమ్ ఉన్న వాళ్ళు చాలామంది వచ్చారు. ఫేమే కాదు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా లక్షల మంది ఫాలోవర్లు, కోట్ల లైకులతో బయట దుమ్ము దులిపిన వాళ్ళంతా లోపలికి అడుగుపెట్టారు. దేత్తడి హారిక, లాస్య, అవినాష్, అమ్మ రాజశేఖర్, నోయల్, మెహబూబ్, దిల్సే, మోనాల్ ఇలా చాలామంది వచ్చారు. కానీ ఫైనల్ 3లో నిలిచింది మాత్రం ఎలాంటి అంచనాలు లేకుండా అడుగుపెట్టిన అభిజిత్, అఖిల్, సోహేలు. బిగ్ బాస్కు ముందు వీళ్ళకి సోషల్ మీడియాలో పెద్ద ఫాలోయింగ్ లేదు, ఫ్యాన్ బేస్ లేవు. కానీ ఆ తర్వాత లోపలికి వెళ్ళాక సూపర్ స్టార్లు అయిపోయారు. సీజన్ 4లో ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్కు బయట బాగా సపోర్ట్ చేసి యాంటీ ఫ్యాన్ బేసులతో వాదన కూడా దిగిన నోయల్ సీజన్ 4లోకి అడుగుపెట్టాడు. దీంతో రాహుల్కి వచ్చిన అపారమైన ఫ్యాన్ బేస్ అతనికి సపోర్ట్ చేస్తుందని, అతనే విన్నర్ అయిపోతాడని అందరూ అంచనా వేశారు. కానీ లోపలికి వెళ్ళాక ఏం జరిగిందో అందరికీ తెలుసుగా. అంటే నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటారు అబ్బాయిలు, గత సీజన్లో దుమ్ము దిలిపేసిన విన్నర్ల సపోర్ట్ ఉంటేనో, లేకపోతే వాళ్ళ ఫ్యాన్ బేసులు సహకరిస్తూనో, లేకపోతే తనకు సోషల్ మీడియాలో ఉన్న లక్షల మంది అభిమాన గణం తలుచుకుంటేనో బిగ్ బాస్ విన్నర్లు అయిపోవడం అనేది జరగదురా. లోపలికి వెళ్ళాక నువ్వేంటి, నువ్వేం చేసావు, నువ్వెలా ఉన్నావు ఇదే ఇంపార్టెంట్. బయట ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ లోపలికి వెళ్ళాక గడ్డి పరకతో సమానం. ఏంటి గడ్డి పరకతో సమానం? అంతెందుకు, బయట ఉన్నప్పుడు తెగ పొగిడిన వాళ్ళే లోపలికి వెళ్ళాక ఏమాత్రం తేడా వచ్చినా అదే నోటుతో ఏం చేస్తారో మీకు అందరికీ తెలుసుగా. గతంలో ఎన్ని చూడలేదు, మనకంటే 4 సీజన్లే, కానీ అక్కడ హిందీలో 14 సీజన్లు, 1-2 ఎన్ని మ్యాజిక్లు జిమ్మిక్లు చూడలేదు. ఇంకో ఆసక్తికరమైన విషయం చెప్పనా, గత సీజన్లో గెలిచిన కంటెస్టెంట్లు బయటకు వచ్చి ఈ సీజన్లో తనకు నచ్చిన కంటెస్టెంట్ పలానా గోవర్ధనో గోనగన్నారెడ్డో ఉన్నారు, వాళ్ళకు ఓటేయండి అని చెప్పినా వేసే పరిస్థితి ఉండదు. అది కూడా మనం చూసాంగా. అంటే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటారు అబ్బాయిలు, ఇక్కడ ఉన్నదంతా బిగ్ బాస్ షోకి అభిమానులు, కంటెస్టెంట్లు కాదు. కొత్త సీజన్, కొత్త కంటెస్టెంట్లు, కొత్త ఫ్యాన్ బేస్లు, ఇదే బిగ్ బాస్ తత్వం, అర్థం చేసుకుంటారా?
ఇంకా మీకు బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే పాత సీసాలో కొత్త సారా అంతే సింపుల్. సీసా పాతదేనని పాత సారా పోస్తేనే తాగుతానని ఎవరు చూడరు కదా. సీసాలో ఉన్న సారా ఏదైతే దానికే జై కొడతారు. బ్రాండ్లతో పనేముంది, సీసాలో ఉన్న సారా ఏదైతే దానికే జై కొడతారు. చూశాం కదా అంకుల్ అడిగితే ఏం చెప్పారు అంటే, అంకుల్ బ్రాండ్ ఏదైనా తాగేస్తామండి అని. అంతే ఏంటి అర్థం కాలేదా? సర్లే, సీజన్ 5 టైం దగ్గర పడింది కదా, షో స్టార్ట్ అయ్యాక ఈ వీడియో మరోసారి చూడండి, మీకే బాగా అర్థమైపోద్ది. అందుకే పాత కంటెస్టెంట్ల నుంచి ఎన్ని సలహాలు తీసుకున్నా, ఎంత తర్ఫీదైపోయి లోపలికి వెళ్ళినా అబ్బే ఏం ఫలితం ఉండదురా అబ్బాయి, లోపల అంతా గందరగోళం అయోమయమే. ఒక్కసారి గేట్లో నుంచి లోపలికి వెళ్ళాక ఇక సూపర్ స్టార్లు మెగాస్టార్లు ఎవరు ఉండరు. ఒకవేళ ఉందామన్నా అబ్బే ఒక్క బోర్లా పడాల్సిందే, ఎందుకంటే అక్కడ ఎలాంటి హీరోయిజాలు డాంబికాలు యాక్టింగ్లు స్క్రిప్ట్లు పనికిరావు. తాను తన టాలెంట్ ఈ రెండే ప్రభావం చూపిస్తాయి. ఈగోలు తోటకూర కట్లు లేకుండా ఎవరైతే అందరిలో కలిసిపోయి తాను తనలా ఉండి ఫేస్ మాస్కులతో పని లేకుండా హాయిగా గడిపేస్తారో వాళ్ళకే గెలుపు ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయిరా. అందుకే ఇప్పటి నుంచి మావోడు గెలుస్తాడంటే మావోడు గెలుస్తాడని ఓ ఊగిపోకండి, ఊదర కొట్టకండి. ప్రచారం హిట్టు బొమ్మ పట్టు అన్నట్టు ఉంటుంది షో స్టార్ట్ అయ్యాక. ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. గత సీజన్లో మాదిరిగా అప్పుడప్పుడు కాకుండా ఈ సీజన్ 5లో ఎపిసోడ్ అయిపోగానే నేను కూడా రెగ్యులర్గా రివ్యూ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయాను. మీకు తెలుసు కదా నా రివ్యూలు ఎలా ఉంటాయో. ఆ రివ్యూల్ని ఈ సీజన్లో రెగ్యులర్గా ఫాలో అయిపోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పాయింట్ పెద్ద చెప్పింది కరెక్టేనని మీకు అనిపిస్తే మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి. లైక్ కొట్టడం మర్చిపోవద్దురే మనవడా, మనవరాలా నువ్వు కూడా లైక్ కొట్టు. అలాగే కొత్తగా నా రివ్యూలు చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వచ్చే గంట కూతురు మాత్రం పగిలిపోయేలా ఓ దెబ్బ కొట్టండి, అప్పుడే మీ పాయింట్ పెద్దయ్యకి ఆనందం. ఉంటాం మరి, వచ్చే వీడియోలో కలుద్దాం. మీకోసం బిగ్ బాస్ హౌస్ పక్కనే పాగా వేస్తాం. కొత్త కొత్త అప్డేట్స్ను కల్లారా చూసి చెవులారా విని నోరారా చెబుతాం. వీడియో మాది, జడ్జిమెంట్ మీది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ షేర్ కామెంట్ చేయవలసిందిగా ప్రార్థన. అప్పుడే బిగ్ బాస్ హౌస్లో జరిగే సంగతులన్నీ మీకు జెట్ స్పీడ్తో అందించేస్తుంటాం. హాయ్ బిజీ పీపుల్, ఈ వీడియో బాగుందా? మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ బౌల్.